నెక్స్ట్ వన్ టిమ్మర్ ఫ్లోరింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డ్యాన్సింగ్ హాల్ అండ్ ఇన్ ఆడిటోరియమ్స్ సో డ్యాన్సింగ్ హాల్స్కి ఆ పోడియమ్స్ ఏవైతే ఉంటుందో వాటికి అదేవిధంగా ఆడిటోరియమ్స్కి టింబర్ ఫ్లోరింగ్స్ని ప్రొవైడ్ చేస్తారు సో ఈ టింబర్ ఫ్లోరింగ్ అనేది చాలా కాస్ట్లీ కూడా ఎందుకంటే కాంక్రీట్ ఆ ఫ్లోర్ మీద ఆ టింబర్స్ని సో ఆ టిమ్మర్స్ కూడా మంచి క్వాలిటీ టింబర్స్ని ప్లేస్ చేస్తారు సో అందువల్ల ఈ టింబర్ ఫ్లోరింగ్ అనేది కొంచెం కాస్ట్లీ నెక్స్ట్ వన్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ద సైజ్ ఆఫ్ డోర్ షుడ్ నాట్ లెస్ దెన్ నైన్ జీరో పాయింట్ నైన్ మీటర్ టు పాయింట్ జీరో మీటర్స్ సో ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఈ డోర్ యొక్క సైజు టూ మీటర్ హైట్ ఉండాలి మినిమం మినిమం హైట్ వచ్చి టూ మీటర్స్ ఉండాలి దాని యొక్క విడ్త్ డోర్ యొక్క విడ్త్ వచ్చి జీరో పాయింట్ నైన్ మీటర్స్ ఉండాలి అంటే నైంటీ సెంటీమీటర్స్ ఉండాలి మినిమం విడ్త్ ఇది నెక్స్ట్ వన్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ఏ ఫ్లైట్ షుడ్

మినిమం త్రీ ఫీట్స్ త్రీ స్టెప్స్ మ్యాక్సిమమ్ వచ్చి ఫోర్టీన్ స్టెప్స్ నెక్స్ట్ హ్యాండ్ రైల్ హైట్ ఈజ్ ఫ్రమ్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్ టు నైంటీ సెంటీమీటర్ సో ఈ హ్యాండ్ రైల్ అనేది సపోర్టింగ్ కోసం మనం సో మన కంఫర్ట్ కోసం దాని హ్యాండ్ రైల్ హైట్ని రైజ్ కానీ అదేవిధంగా డిక్రీస్ కానీ చేస్తాం సో యావరేజ్గా ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్ నుంచి నైంటీ సెంటీమీటర్ ఉంటుంది ఈ హ్యాండ్ రైల్ హైట్ నెక్స్ట్ ద సర్వే ఇన్ విచ్ ఎర్త్ కర్వేచర్ ఈజ్ కన్సిడర్డ్ ఈజ్ నోన్ యాజ్ జియోడెటిక్ సర్వేయింగ్ సో ఈ జియోడెటిక్ సర్వేయింగ్లో మనం ఎర్త్ కర్వేచర్ను కూడా కన్సిడర్ చేసుకుంటాం సో ఈ ఎర్త్ యాక్చువల్గా మనకి ఎర్త్ అనేది రౌండ్స్ పేప్లో ఉండడం వల్ల సో ఈ కర్వేచర్ అనేది కొంచెం ఫామ్ అవుతుంటుంది సో అందువల్ల ఈ జియోడెటిక్ సర్వేలో కర్వేచర్ను కూడా మనం కన్సిడర్ చేసుకోవడం వల్ల ఆ సర్వేయింగ్ అనేది చాలా యాక్యురేట్గా వస్తుంది వాల్యూస్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది అదేవిధంగా ఈ ప్లెయిన్ సర్వేయింగ్లో ఎర్థ కర్వేచర్ని నాట్ కన్సిడర్ ఎర్థ కర్వేచర్ని తీసుకోరు సో కంపేర్ టు ప్లెయిన్ సర్వేయింగ్ జియోటిక్ సర్వేయింగ్ ఈజ్ మోర్ యాక్యురేట్ ఎన్ ఏ నార్మల్ మ్యాన్ టేక్ ఎ స్టెప్ ఆఫ్ లెంత్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ టు జీరో పాయింట్ ఎయిట్ మీటర్స్ ఇన్ పేసింగ్ సర్వింగ్ మెథడ్ సో మనం ఓల్డెన్ డేస్లో పేసింగ్ సర్వేని కూడా యూస్ చేస్తారు సో ఇది కూడా వన్ ఆఫ్ ద సర్వేయింగ్ మెథడ్ సో మనం అడుగు వేసుకుంటూ పోతాం కదా సో ఈ అడుగులను బట్టి మనం అది ఎంత డిస్టెన్స్ ఉందో చెప్తాం అనమాట సో యాక్చువల్గా వన్ నార్మల్ మ్యాన్ యొక్క ఒక అడుగు అంటే వన్ ఫీట్ నుంచి అనదర్ ఫీట్ అనుకున్న ఈ లెంత్ వచ్చి మనకు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ మీటర్ అనేది పడుతుంది దీని లెంత్ సో ఇది పేసింగ్ సర్వేలో ఈ విధంగా చేసేది నెక్స్ట్ వన్ సర్వేయర్స్ చైన్ మేడ్ విత్ గ్యాలనైజ్డ్ మైల్డ్ స్టీల్ సో ఈ సర్వేయర్స్ చైన్ చైన్ ని గ్యాల్వనైజ్డ్ మైల్డ్ స్టీల్స్తో మేడ్ చేస్తారు సో ఈ చైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చైన్స్ ఉన్నాయి రెవెన్యూ చైన్ సర్వేయర్ చైన్ ఇంజనీరింగ్ చైన్ గంటర్ చైన్ సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ చైన్స్ అనేది ఉన్నాయి సో ఇవన్నీ మ్యాక్సిమమ్ గ్యాలునైజ్డ్ మైల్డ్ స్టీల్స్తో ప్రిపేర్ చేస్తారు మేడ్ చేస్తారు నెక్స్ట్ వన్ వుడెన్ పెగ్స్ హైట్ ఈజ్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ లాంగ్ విత్ వన్ అండ్ ట్యాపర్డ్ సో ఈ వుడెన్ పెగ్స్ అనేది మనం సర్వేయింగ్లో యూజ్ చేస్తాం సో చైన్ ఎండింగ్ పాయింట్లో సర్వే చేసేటప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తాం సో ఇవి ఫిఫ్టీన్ సెంటీమీటర్ లాంగ్ అనేది లెంత్ అనేది ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఉంటుంది ఈ వుడెన్ పెగ్స్ అదేవిధంగా ఇన్ బాటమ్ సైడ్లో బాటమ్ ఎండ్లో ఆ వుడెన్ పెగ్గు ట్యాపర్డ్ నేచర్ ఉంటుంది అంటే కొంచెం షార్ప్గా ఉంటుంది సో ఈ షార్ప్నెస్ తీసుకుపోయి మనం ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ దగ్గర మనం ఆ గ్రౌండ్లో ఫిక్స్ చేస్తాం సో అందువల్ల ఈ టాపర్డ్ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ ప్లంబమ్ ఈజ్ యూజ్ టు చెక్ ద వర్టికాలిటీ ఆఫ్ ఏ స్ట్రక్చర్ సో మనం స్ట్రక్చర్ చూసుకుంటే ఏదైతే మనం బిల్డింగ్ స్టార్ట్ చేస్తాం ఫౌండేషన్ నుంచి మన స్లాబ్ వరకు ప్రతి ఒక్క స్ట్రక్చర్లో మనం ప్లమ్ బామ్స్ని యూజ్ చేస్తాం సో కాలమ్స్ని వర్టికల్గా ఉండాలంటే ప్లంబ్బామ్ అదేవిధంగా పెడషాల్స్ వర్టికల్గా ఉండాలంటే ప్లంబామ్ వాల్స్ కోసం సో ప్రతి ఒక్క దాంట్లో ప్లమ్ ఆమ్ని యూజ్ చేస్తాం ఎందుకంటే వర్టికల్ ఆ స్ట్రక్చర్ అనేది వర్టికల్గా ఉందో లేదో ఈ ప్లమ్ ఆమ్ని యూజ్ చేస్తే చెక్ చేస్తారు నెక్స్ట్ వన్ టోటల్ స్టేషన్ ఈజ్ ద కంబైన్ కాంబినేషన్ ఆఫ్ ఈడియం ఇన్స్ట్రుమెంట్ అండ్ ఎలక్ట్రానిక్ థియోల్లెట్ సో నోబెల్ డేస్లో టోటల్ స్టేషన్ అనేది చాలా కామన్ ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది ఎందుకంటే దీని ద్వారా లెంత్ హైట్స్ అదేవిధంగా ఏరియాసు క్రాస్ సెక్షన్స్ ప్రతి ఒక్కటి టోటల్ చేషన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు సో ఈ టోటల్ చేషన్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఈడియం ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్స్ యూనిట్ అండ్ ఎలక్ట్రానిక్ థియోడ్లెట్ సో ఈడియమ్స్లో ఇవన్నీ వస్తాయి అదేవిధంగా థియోడ్లెట్ చూసుకుంటే యాంగిల్స్ ఇవన్నీ వస్తాయి సో వీటన్నిటిని టోటల్ స్టేషన్లో ప్రతి ఒక్క ఆపరేషన్ చేయొచ్చు సో ఈ టోటల్ స్టేషన్ కాస్ట్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ వరకు కూడా ఈ టోటల్ స్టేషన్ దాని యొక్క ఫీచర్స్ని బట్టి రేట్ అనేది ఉంది ఓకేనా ఓకే క్యాస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోట్ ఫర్గట్ సబ్క్రైబ్ టు మై ఛానల్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్